ఒకరు సీఎం అవుతారు, ఒకరు జైలుకు వెళ్తారు అని ఎందుకన్నామంటే, మామూలుగా ఇంతకుముందు తమిళనాడు రాజకీయాలు అట్టుండేది, జయలలిత గారు, తర్వాత వచ్చి స్టాలిన్ గారు ఫాదరు వాళ్ళందరూ, కరుణానిధి గారు, ఒకరు గెలిస్తే ఒకరిని జైల్లో పెట్టేది, అలా ఆ తమిళనాడు రాజకీయం కక్ష రాజకీయంగా ఉండేది. ఇప్పుడు మన ఆంధ్ర రాజకీయం కూడా అలాగే అయిపోయింది. ఎవరు గెలిచినా ఎదుటి వాళ్ళని, ఎదుటి పార్టీ వాళ్ళని అందరినీ జైల్లో పెట్టే పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్ గారిని కాంగ్రెస్తో కుమ్మక్కై ఆ రోజు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని, ఇప్పటి వరకు జైల్లో విమర్శిస్తూనే ఉంటారు ఆయన, ఆయన వల్లనే నేను జైలుకి పోయానని. తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఆయన కూడా జైలుకి పంపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే గ్యారంటీగా జగన్ గారిని జైలుకి పంపిస్తారా లేదా మీరు తెలియపరచండి. అంటే గ్యారంటీగా పంపిస్తారనే చెప్పాలా, ఎందుకంటే ఆయన కక్ష కట్టుంటాడు, నన్ను పంపించారు కాబట్టి నిన్ను కూడా పంపిస్తాను. సపోజ్ జగన్ గారు గెలిచారనుకోండి, ఆయన మళ్ళీ వీలుంటే ఆయన జైలుకి పంపిస్తాడు. అంటే కక్ష రాజకీయాలు ఆంధ్రాలో బాగా డెవలప్ అయినాయి. ఒకరి మీద ఒకరికి కసిగా పనిచేసి ఎలక్షన్స్లో ఎదుటి పార్టీ వాళ్ళని కూడా, రేపు పార్టీ కార్యకర్తలని లేకపోతే ఒకరి మీద ఒకరికి కేసులు పెట్టుకునేదానికి ఎక్కువ యూత్ కూడా బాగా దాడులు చేశారు ఒకరికొకరు. అందుకని బాగా కేసులు ఎక్కువ పడతాయి పార్టీలో ఉండే వాళ్ళకి కూడా, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది దీనివల్ల. ఇలా కాకుండా ఎవరు గెలిచినా కూడా అంతా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసింటే బాగుండు. కానీ ఒకసారి రాజకీయం ఆ రూట్లో తీసుకెళ్ళిపోయిన తర్వాత రౌడీజం, ఫ్యాక్షనిజం ఆ రూట్లోకి వెళ్ళిపోతే ఒకరిని వీలు కొడితే మళ్ళీ వాళ్ళని ఒకరు కొడతారు, ఒకరిని చంపితే ఒకరు చంపుతారు, ఇలా కక్ష రాజకీయాలు పెరిగిపోతాయి. కానీ ఇదప్ప తెలుగుదేశం కానీ జనసేన కానీ బాగా రెచ్చగొట్టి ఫైటింగ్ చేయమని చెప్పి చెప్పారు. ఫస్ట్లో వీళ్ళు పోయి జనసేన వాళ్ళు, తర్వాత తెలుగుదేశం వాళ్ళు పోయి వైసీపీ వాళ్ళని కొట్టారు ఫస్ట్ రోజు, తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టారు. తర్వాత ఇలా ఇంకా పెరగతానే ఉంటుంది, ఒకసారి అయిపోరు కదా కొట్టుకొని, మళ్ళీ పర్వాలేదులే కాంప్రమైజ్ అయిన పోరు కదా. ఇంకా ఒకరు ఎవరు అధికారంలోకి వచ్చారంటే వాళ్ళ చేతుల్లో బలం ఉంటుంది, అధికారం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళని తంతారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, అన్నీ జరుగుతుంది. దానివల్ల ఇది మా అభివృద్ధికి మనకు మంచిది కాదు. ఎక్కువ గలభా జరిగిందంటే వేరే స్టేట్ల నుండి వచ్చి మనకు పెట్టుబడులు పెట్టాలంటే, ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా బయట నుండి పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఆంధ్రాలో పెట్టాలంటే ఇక్కడ గలభాలు జరుగుతున్నాయి, ఒకరొకరు తన్నుకుంటున్నారు కొట్టుకుంటున్నారంటే చాలా వరకు ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, ఎవరన్నా పెట్టుబడి పెడుతున్నారా? ఎవరు పెట్టరు, అది ఆర్థికంగా డౌన్ అయిపోద్ది. మొదలే ఆంధ్రాకి ఆర్థికంగా లేక హైదరాబాద్ పోయి అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఈ గలభాలు ఇట్లాంటివి ఎక్కువ అయిపోయినాయంటే మన ఆంధ్రాకు పెట్టుబడులు రాకపోతే అప్పుడు మళ్ళీ అక్కడ ఎట్లా వాళ్ళకి జీవనం ఎలా సాగుతుంది, ఉద్యోగాలు ఎలా వస్తాయి, అందరూ మళ్ళీ వలస పోవాల్సి వస్తుంది. అందుకని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంత సామరస్యం పాటించి రెండు పార్టీలు కూడా, ఎవరు గెలిచినా కూడా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా రాష్ట్రం మొత్తాన్ని బాగా శాంతి భద్రతలుగా పరిపాలించడం మంచిది, ప్రజలకు ఇంకా మంచి సేవ చేసి బాగా అభివృద్ధి చేసి ఆంధ్రాని అందరూ చేయడం అని అందరూ కోరుకుంటున్నారు ప్రజలు. కానీ ఇలా జరిగే పరిస్థితి మాత్రం కనపడలేదు. గ్యారంటీగా కక్షలు కార్పణ్యాలు పెరిగి ఒకరి మీద ఒకరు జైలుకి పంపించుకోవడాలు, ఈ మాత్రం గ్యారంటీగా పెరుగుతాయి ఆంధ్రాలో. అదిగాక రాజధాని అభివృద్ధి చేసుకోలేదు 10 సంవత్సరాలైనా కూడా. ఉమ్మడి రాజధానిగా మనకు హైదరాబాదే ఉంది. ఇప్పుడు రాజధాని ఏం చేస్తారు? ఆ రాజధాని చేయకుండా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోకుండా ఒకరొకరు కొట్టుకొని వీళ్ళని వాళ్ళని జైలుకి పంపిస్తామా, వాళ్ళు వచ్చి వీళ్ళని జైలుకి పంపిస్తామా, ఎవరిని జైలుకి పంపిస్తాం అనే పరిస్థితి ఉంటుంది. ఎంతో ఆశతో ప్రజలందరూ ఓట్లు వేశారు. ఆ ఆశతో వేసిన ప్రజలకి మనం ఇంకా ఎక్కువ ఎట్ట సేవ చేస్తాము, మన మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేశారు. ఈ గెలిచిన తర్వాత మనం వాళ్ళకి ఇంకా ఎక్కువ సేవ చేస్తాం, చెప్పిన దానికన్నా ఇంకా సేవ చేస్తాము, ఇంకా అభివృద్ధి చేస్తాం, వాళ్ళని ఇంకా సంతోష పెడదాం, నెక్స్ట్ టైం కూడా మనల్ని ఎన్నుకునేటట్టుగా మనం పాటుపడాలని చెప్పని ఈ రాజకీయాలు ఇద్దరు రెండు మెయిన్ పార్టీలు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకోవాలా. ఇక్కడ ఇట్ట వైసీపీ పార్టీ కూడా అలాగే అనుకుని డెవలప్మెంట్ చేసి ప్రజలకు ఇంకా సేవ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రేపు సమరం బిగిన్ అవుతుంది. ఈ సమరంలో ఎక్కువ గలభాలు జరగవచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఓటేసిన వాళ్ళ మీద కక్షతో మాకు ఓట్లు వేయలేదని కొంతమందిని వాళ్ళని కొట్టడం, వీళ్ళు వచ్చి వీళ్ళు ఈ పార్టీ వాళ్ళని కొట్టడం, దానివల్ల ఒకరికొకరు కేసులు పెట్టుకొని ప్రజలు కూడా జైలు, కొంతమంది నాయకులు అందరూ జైలుకు పోవాల్సి వస్తుంది. దీనివల్ల ఎంతో నష్టపోతారు, లాయర్లను పెట్టుకోవాలా, అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా ప్రజలు చాలా నష్టపోతారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలా జరగడం మంచిదని మీరు అనుకుంటున్నారా, లేదు ఆంధ్ర సామరస్యంగా ఉండాలనుకుంటున్నారా, మీరు తెలియపరచండి.